హలో స్మైలీస్ వెల్కమ్ ఈరోజు మనం మల్లె సింపుల్ సింపుల్గా అందంగా ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామండి మల్లె అంటే చాలా మందికి చాలా ఇష్టం ముఖ్యంగా స్మెల్ అంటే చాలా ఇష్టం మీరు చూస్తున్న ఈ మల్లెపాదు మా పెరట్లో మల్లెపాదేనండి చూసారా ఎంత బాగా పోసిందో ఇలా మల్లెపాదు ఎక్కువ పూలు పూయాలంటే దానికి కావాల్సిన కొన్ని టిప్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి అవేంటంటే మనకి మల్లెపూలు సాధారణంగా సమ్మర్లో వస్తాయి కాబట్టి నవంబర్ డిసెంబర్లోనే మనం మొక్క ఆకులన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మార్చ్ టైంకి చిగురులు వచ్చి ఏప్రిల్ మేలో పూలు బాగా పూస్తాయి ఇంకా దానికి ఎరువు విషయానికి వస్తే మన వెజిటేబుల్ వేస్ట్ కానీ పప్పు కడిగిన వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ వేసుకోవచ్చండి సాయిల్ కూడా మంచిదై ఉండాలి చూస్తున్నారు కదండి మనం మాల కట్టుకోవడానికి పూలవి రెడీ చేసుకుంటున్నాము ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక దారం దగ్గర రెండు పూలు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి రెండు సార్లు చుట్టాలండి ఫస్ట్ ఆ తర్వాత వేలికి చుట్టుకునే దారం పూలికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా చుట్టాలి ఆ తర్వాత దారాన్ని నెమ్మదిగా లాగాలండి సో ఇప్పుడు ఒక ముడి వేసుకున్నాము సేమ్ అలాగే రెండోసారి కూడా ముడి వేసుకుందాము మనం రెండు సార్లు ఎందుకు వేసుకుంటున్నామంటే మాల స్టార్టింగ్ కాబట్టి ఈ పువ్వులు లూజ్ అవ్వకుండా ఉంటాయండి చూశారు కదా రెండు సార్లు ముడి ఎలా వేశారో ఇప్పుడు దారం ముడి వేసుకుని రెడీగా ఉంచుదాము వేల మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలి ఆ గ్యాప్లో పువ్వులని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని దారాన్ని నెమ్మదిగా లాగాలి ఇలాగే మిగిలిన పువ్వులన్నీ కట్టుకోవడమే దారం నెమ్మదిగా లాగాలండి ఎందుకంటే పూలు తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చూస్తున్నారు కదండి మాల ఎలా కడుతున్నారు ఇప్పటికే మీ అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది మాల ఎలా కట్టాలో పూల మాలలో చాలా రకాలు ఉన్నాయండి ఇది బేసిక్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ఫస్ట్ టైం ట్రై చేస్తే మనకు కూడా వచ్చేస్తుంది చూస్తుండగానే మన మాల అయిపోవచ్చిందండి ఎంతో సింపుల్గా మాల కట్టేసుకున్నాం అంతే ఎంతో అందంగా సింపుల్గా మల్లెపూల మల రెడీ చేసేసుకున్నాం మీ విలువైన కమెంట్స్ని మా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ కమెంట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో